హాయ్ ఫ్రెండ్స్, టెక్ తెలుగులో ఛానల్కి స్వాగతం. మన ఛానల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చాను. నా భార్య అన్నం వడ్డిస్తూ ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఎలాగలా చెప్పాలని నిర్ణయించుకున్నాను కాబట్టి తన చేయి పట్టుకొని కళ్ళల్లో చూసే ధైర్యం కూడా లేక తల కిందకేసుకొని నా మనసులో మాట చెప్పేశా, నాకు విడాకులు కావాలి. ఇలా చెప్పగానే గొడవ చేస్తుందేమో అనుకున్నా, కానీ తను ఏమీ అనలేదు. అన్నం వడ్డిస్తూనే ఉంది. మెల్లని స్వరంతో ఎందుకు అని అడిగింది. సమాధానం చెప్పాలనిపించలేదు. మళ్ళీ అడిగింది, కారణం లేకుండానే విడాకులు కావాలా అని. ధైర్యం తెచ్చుకొని, నా ఆఫీస్లో పనిచేస్తున్న ఒక అమ్మాయితో కొద్ది రోజులుగా స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమ వరకు దారి తీసింది. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నీకు విడాకులు ఇవ్వాలంట, లేకపోతే ఆ అమ్మాయి నన్ను వదిలేస్తుంది అని చెప్పాను. అంతే, కోపంగా తను అన్నం కూడా తినకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఇద్దరం ఏం తినకుండానే పడుకున్నాం. మరుసటి రోజు లాయర్ దగ్గర నుండి విడాకుల పత్రాలు తీసుకొచ్చాను. అందులో నా ఇల్లు, నా కార్, నా ఆస్తిలో 30% ఇస్తున్నట్టుగా ఒప్పందం టైప్ చేయించాను. తనని సంతకం పెట్టమని ఆ కాగితాలు ఇచ్చాను. కానీ దానిపైన డైవర్స్ అప్లికేషన్ అని చదవగానే కోపంగా చింపేసింది. 10 ఏళ్ళు ఆమెతో కాపురం చేశాక ఇప్పుడు నాకు తను ఒక శత్రువులా మారిపోయింది. నాకే చాలా బాధగా, గిల్టీగా అనిపిస్తుంది. తన సమయాన్ని, తన యవ్వనాన్ని, మరీ ముఖ్యంగా తన ఓపికను ఇన్నేళ్లుగా వ్యర్థపరిచానే అని. కానీ ఏం చేస్తాం, కోలిపోయిన సమయాన్ని, జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి తేలేం కదా. ఇన్ని ఆలోచనలు నా మనసులో వస్తుండగా తానేమో ఏడుస్తూ అలానే నిలబడిపోయింది. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, అహం ఏవం నాతి చరామి అన్న మా పెళ్లినాటి వాగ్దానాలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. తన మనసు విరిగిపోయింది. నేను అనుకున్నట్టే తాను విడాకులకు ఒప్పుకోవట్లేదు. కానీ ఆ ప్రస్తావన ఎలా అయినా తనకి తెలపాలని కొద్ది రోజులుగా మదన పడుతూ ఉన్నా. ఇంకా ఎలాగైతేనేం ఇప్పుడు తనకి నా మనసులోని భావాల్ని చెప్పేశాను అని ఒక చిన్న తృప్తి. ఈరోజు కాకపోతే రేపైనా ఒప్పుకుంటుందిలే అని ఒక చిన్న ఆశ. 3 రోజుల నుండి ఫోన్లు కాదు కదా, కనీసం ఇంట్లో కూడా ఎదురుపడ్డ మాటలు లేవు. మరుసటి రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా భార్య ఏదో రాస్తూ ఉంది. నేను ఫ్రెష్ అయి వచ్చాక తాను రాసిన కాగితం నాకు ఇచ్చింది. అందులో తాను విడాకులకు అంగీకరిస్తున్నట్టు రాసింది, కానీ కొన్ని షరతులపై. మొదటిగా, తాను 1 నెల పాటు విడాకులు అనే ప్రస్తావన రానియకుండా ఎప్పట్లాగే ఏమీ జరగనట్టు ఉందాం అని అంది. ఎందుకంటే మా బాబుకి 1 నెలలో ఫైనల్ ఎగ్జామ్స్, సో వాడు చదువు మా విడాకుల వల్ల డిస్టర్బ్ అవ్వద్దని అంటూ ప్రాధేయపడింది. 2వదిగా, ఎలాగైతే పెళ్ళైన కొత్తలో తననెత్తుకొని తలుపు వరకు తీసుకెళ్లి ఆఫీస్కి వెళ్లేవాడునో, అలాగే 4 రోజులు తనని ఎత్తుకొని తలుపు వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లాలని షరతు. ఈ షరతులు చదవగానే నాకు నవ్వొచ్చింది. కానీ ఎలాగో ఇంకా 30 రోజుల తర్వాత మేం విడిపోతాం కాబట్టి తనకి ఈ 30 రోజులు మధుర స్ఫూర్తులుగా నిలిచిపోవాలని నేను షరతులకు ఒప్పుకున్నాను. 1వ రోజు తనని ఎత్తుకోవాలి. వింతగా అనిపించింది. తప్పదు కాబట్టి తనని ఎత్తుకొని తలుపు వరకు తీసుకెళ్తుండగా మా బాబు చూసి, డాడీ మమ్మీని ఎత్తుకున్నాడు, డాడీ మమ్మీని ఎత్తుకున్నాడు అంటూ చప్పట్లు కొడుతూ ఆనందపడుతూ ఉన్నాడు. వాడి సంతోషాన్ని చూస్తే నా గుండె పిండినట్టయింది. అలా రోజు ఎత్తుకొని తీసుకెళ్తూ ఉండేవాణ్ణి. తను రోజు మన విడాకుల సంగతి మన బాబుకి తెలియనివ్వకండి అంటూ రోజు చెప్పేది. వారం గడిసింది. నాకు తనని ఎత్తుకొని తీసుకెళ్లడం అలవాటైపోయింది. కానీ రోజు ఏదో ఒక మార్పు. తనని చూస్తుంటే ఏదో ఒక విధమైన బాధ. తాను ఒకప్పటిలా లేదు. తన ముఖం పైన ముడతలు స్టార్ట్ అయ్యాయి. తనకి అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేశాయి. తనని ఇంత దగ్గరగా గమనించి చాలా రోజులవుతుంది అని అనుకున్నాను. ఇంకో వారం గడిచింది. తనతో నా అనుబంధం దృఢపడుతున్నట్టు మనసులో ఒక ఫీలింగ్. తనేనా నా కోసం తన 10 ఏళ్ళు పగలనక రాత్రనక దారపోసింది? తనేనా తన తల్లిదండ్రులను విడిచి నా కోసమే వచ్చేసింది అని ఎన్నో భావాలు నా మనసులో రావడం మొదలవుతున్నాయి. ఇంకో వారం గడిచేసరికి నాకు తను చాలా తేలికగా అనిపిస్తుంది. ఎందుకో తాను చాలా సన్నగా అవుతున్నట్టు అనిపిస్తుంది.
రోజు ఎత్తి ఎత్తి అలవాటైపోయిందేమో అనుకున్నాను. ఇంకా చివరి రోజు రానే వచ్చేసింది. నాకు తనని చూస్తే ఎంతో బాధగా అనిపించింది. నెల రోజుల నుండి తాను మనసులో ఇంత బాధని ఎలా భరిస్తుందో అర్థం కాలేదు. మా బాబు వచ్చి, "డాడీ, మమ్మీని ఎత్తుకునే టైం అయ్యింది" అంటూ గుర్తు చేశాడు. రోజు మా ఈ ప్రక్రియని వాడు చూస్తూ ఉండటం వల్ల వాడికి కూడా అలవాటైపోయింది. నా భార్య వాడిని ఎత్తుకొని గట్టిగా ఒక ముద్దు పెట్టింది. నాకు తన కళ్ళల్లోకి చూడాలని లేదు, ఎక్కడ నా మనసు మారిపోతుందేమో అని భయం. కానీ ఇంకా ఎత్తుకోవాలి కాబట్టి తనని ఎత్తుకున్నా. అంతే, ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. నా కంట్లో నుంచి నాకే తెలియకుండా నీళ్లు రావడం మొదలయ్యాయి. తను మాత్రం చిరునవ్వుతో నన్ను చూస్తూనే ఉంది. ఏంటో తెలీదు, "సారీ, నా వల్ల కావట్లేదు" అని తనని దింపేశాను. వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. నా కొలీగ్ దగ్గరికి వెళ్ళి నాకు నా భార్యని వదలాలని లేదు, నేను తనకి విడాకులు ఇవ్వట్లేను, సారీ అని చెప్పేశాను. నాకు అర్థమైంది, నా భార్యకి నా అవసరం చాలా ఉంది, మమ్మల్ని కేవలం చావు మాత్రమే వేరు చేయాలి తప్ప మా అంతట మేము విడిపోలేమని. దేవుడు మా జంటని ఎప్పుడో నిర్ణయించేశాడు, సో నేను తనని ఎప్పటికీ వదలలేను. ఆఫీస్ అయిపోయాక తనకి మల్లెపూలు కొన్నాను. విడాకులు ఇవ్వట్లేనని చెప్పి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎంతో సంతోషంగా ఇంటికెళ్ళాను. కానీ నేను ఎప్పుడు ఊహించని సంఘటన ఒకటి జరిగింది. తాను అప్పటికే నన్ను, బాబునే కాదు, ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయింది. తాను చాలా రోజులుగా క్యాన్సర్తో బాధపడుతుంది. కానీ తాను ఎప్పుడు ఆ విషయాన్ని నాకు చెప్పలేదు. మా బాబుకి నన్ను ఒక మంచి తండ్రిలా చూపించాలనే తనని రోజు ఎత్తుకోమని కోరింది. నాలో మార్పుని తేయడానికి అలా చేయమందేమో అని ఎంతో తప్పుగా ఆలోచించా. ఎంత మూర్ఖుడిని కాకపోతే తనకి క్యాన్సర్ ఉన్న విషయం తెలుసుకోకుండా విడాకులంటూ హింసించానే, ఎంత మంచి భార్యని కోల్పోయానే అని చాలా బాధపడ్డా. కానీ ఏం చేస్తా, నా బాబులో తనని చూసుకుంటూ నా తుది శ్వాస వరకు తననే ప్రేమిస్తూ ఉంటా. ఫ్రెండ్స్, వివాహం అన్నిటికంటే ఘనమైంది. మన జీవిత భాగస్వామిని చివరి వరకు ప్రేమించడం వివాహ బంధం యొక్క తాత్పర్యం. నేను చేసిన తప్పుని మీరు చేయకండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయక కథల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.